వెల్కమ్ టు ఏ9 టీవీ. పుల్వామా దాడిలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు ప్రాంతానికి గోస్ల కీర్తినాయుడు ఒంగోలు నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. గోస్ల కీర్తినాయకుడికి ఒంగోలుకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సైకిల్ యాత్ర కొప్పోలు బైపాస్ రోడ్డు నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు గోస్ల కీర్తినాయుడు పుల్వామా దాడిలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించేందుకు ఈ సైకిల్ యాత్ర చేపట్టడం జిల్లా ప్రజలకే గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్ల హనుమంతరావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పాష వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షురాలు నాగలక్ష్మి, ఆర్యవైశ్య సంఘం నాయకులు సుబ్బారావు గుప్తా తదితరులు పాల్గొన్నారు. అతను ఎక్కాలా రాజన్నా? రాజన్నా సైకిల్ ఎక్కాలయ్యా. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జోహార్ జోహార్ భారత అమర జవాన్లు జోహార్ జోహార్ భారత అమర జవాన్లు జోహార్ జోహార్ భారత అమర వీరులు జోహార్ జోహార్ భారత అమర వీరులు మాతాకి జై జై బోలో భారత మాతాకి జై జై జవాన్ జై కిసాన్ జోహార్ జోహార్ అమర వీరులకి జోహార్ అమర జవాన్లకి జోహార్ భారత అమర జవాన్లకి జోహార్ 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 భారత అమర జవాన్లకి జోహార్ జై బోలో భారత్ మాతాకి జై జై బోలో భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అటువంటి పెద్దలందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ యువ నాయకుడు కందుకూరు నియోజకవర్గంలోని బలిజపాలెం వ్యక్తి సోదరులు గోసుల కీర్తినాయుడు గారు ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మరి ఫిబ్రవరి 14 పుల్వామా దాడి జరిగినటువంటి వీర జవాన్ల కోసం తను ఇక్కడ సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కొనసాగింపుగా మరి భారత జవాన్లు 40 మంది అమరులైనారు కాబట్టి ఈ 14వ తేదీకి అక్కడికి వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యాత్ర సాగిస్తున్నాడు. ఈ యాత్రకు మరి కొల్ల హనుమంతరావు గారు, సుబ్బారావు గుప్తా మరియు మిత్రులందరూ కూడా కలిసి మరి కీర్తినాయుడిని మరి మేమంతా కూడా సమర్థిస్తూ ఈ యాత్రలో ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది జరగకుండా మరి మంచిగా యాత్ర సాగించి దేశం కోసం చేసే ఈ ప్రయత్నాన్ని మరి యువకులంతా కూడా ఆదర్శంగా తీసుకోమని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రిటైర్డ్ చీఫ్ మేనేజర్ అవుట్ కేసు రిటైర్ అయ్యాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి సహకారం ఇస్తున్నారు. ఈరోజు మన కీర్తినాయుడు గారు అంటే దేశంలోనే యువతకు ఒక ఆదర్శంగా అంటే ఈ సాలిడారిటీ అనేది ఏంటంటే మన దేశం కోసం అసూలు బాసిన వ్యక్తులు ఆ దాడిని అది బ్లాక్ డేగా ఆ రోజు తీసుకొని ఈరోజు వర్క్ చేస్తున్నారు. వీరి అంతకుముందు ఒంగోలు నుంచి ఢిల్లీకి దాదాపు 2400 కిలోమీటర్లు 24 రోజులు సైకిల్ యాత్ర చేశారు. ఆ విధంగా అడుగడుగునో కూడా ప్రతి ఊర్లో కూడా అతనికి సపోర్ట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ అతనికి ఎంకరేజ్ చేస్తూ ఆ విధంగా సాగనంపారు. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు నుంచి కన్యాకుమారి వెళ్తానికి ఆయన సిద్ధస్తులయ్యారు. దీన్ని ప్లాన్ చేసుకుంటాను ముందుగానే తన యొక్క దేహదారోగ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం సహకరిస్తానికి వాతావరణం సహకరిస్తానికి అన్ని కూడా చూసుకొని ఈరోజు
ప్రయాణం మొదలుపెట్టారు. దానికి దానిలో భాగంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ, ఒంగోలు వాసులు అందరూ కూడా వారికి సహకరిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత నెక్స్ట్ టంగుటూరు, అదేవిధంగా సింగరాయకొండ, కావలి, కావలిలో ఈరోజు నైట్ స్టే చేస్తారు. అక్కడ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది అందరూ కూడా తనకు సహకరిస్తారు. ఆ విధంగా అడుగడుగున అతనికి సహకారం అందిస్తూ ఈ విషయాన్ని మనం దేశంలో కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత కూడా తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మిగతా యువత కూడా, అంటే యంగర్స్ కూడా భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పడానికి, అదేవిధంగా తనకు ఎంకరేజ్ చేస్తానికి, అలాంటి వ్యక్తులు మనకి దేశానికి భారత పౌరులుగా మిగాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించుకుని ప్రతి భారతీయుడు కూడా మన కీర్తినాయుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యక్రమాల్లో కూడా ముందుకు పోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ. We'll be right back.